కొబ్బరికాయ హార్ట్ కాయకూర అగరత్తులు అరటిపళ్ళు ఆ తర్వాత రెండు మూల మల్లెపూలు దండాలి సత్యబాబు గారు ఏం కావాలమ్మా ఒక కొబ్బరికాయ రెండు అరటిపళ్ళు ఆకు ఒక్క కర్పూరం అగరత్తులు రెండు మూల మల్లెపూలు ఇవ్వు నాకు మల్లెలొద్దు గులాబీలు ఇవ్వు నాకు గులాబీలు అంటే అసహ్యం మల్లెపూలు ఇవ్వు ఇదిగోనమ్మా నాకు ఈ 10 రూపాయలు వద్దు వేరే 10 రూపాయలు ఇవ్వు బాగానే ఉంది కదమ్మా సరే తీసుకోండి అర్చన ఎవరి పేరుతో చేయాలమ్మా మా వారి పేరుతో చేయండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నెంబర్ 211 స్వామివారికి ప్రత్యేకంగా ఏమైనా వినవించాలా మా వారి త్వరలో ఎస్ఐ అవ్వాలని అర్చన చేయండి శుభం పూజారి గారు మా వారి పేరుతో కూడా అర్చన చేయండి అలాగే పేరు కోరిక చెప్పండి పేరు కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 త్వరలోనే ఎస్పీ కావాలని అర్చన చేయండి శుభం అలాగే ఓం శ్రీ పరమేశ్వర ఉద్దేశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం కానిస్టేబుల్ కృష్ణయ్య నంబర్ 211 ప్రమోషనార్థం పరమేశ్వర పూజాం కరిష్యామి అదేంటి ఓం ఇద్దరికి ఒకే పూజ చేస్తున్నారు ఓం విడివిడిగా చేయండి దీన్నే 2-in-1 పూజ అంటారమ్మా ఏమిటి 2-in-1 పూజ ఆ పేరు గల పూజ నేను ఎక్కడా వినలేదే అవునమ్మా స్వామి ఇద్దరు పిల్లల ముద్దుల స్వామి అంటే 2-in-1 కానిస్టేబుల్ కృష్ణయ్య కూడా ఇద్దరు పిల్లల ముద్దుల పోలీసు అంటే 2-in-1 కనుక అర్చన కూడా 2-in-1 చేస్తే చాలు ఓం గంగాధరాయ నమః ఓం ఉమామహేశ్వరాయ నమః ఈ సోకాళ్ళు కృష్ణయ్య నువ్వేనన్నమాట ఎస్ సార్ నువ్వు ఏ స్టేషన్లోనూ పట్టుమని రెండేళ్ళు కూడా పనిచేయడం లేదు ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయి నీకు నిన్నేరా సార్ నేను మిమ్మల్ని మర్యాదగా సార్ అని పిలిచాను సార్ అయితే నేను కూడా నిన్ను మర్యాదగా సార్ అని పిలవాలా ఆ మర్యాదగా పిలవకూడదు కదా సార్ నాకు మాటి మాటికి ట్రాన్స్ఫర్లు ఎందుకు వస్తున్నాయంటే ఒకసారి ఎస్ఐ గారు నన్ను బూతులు తిడితే మూతిపళ్ళు రాలగొట్టాను ఆ తర్వాత ఆయన కట్టుడు పళ్ళతో కాపురం చేస్తున్నాడు అలాగే ఇంకోసారి ఏం జరిగిందంటే సార్ అయింది కానీ ఇక చాలు మరైతే వెళ్ళొచ్చా సార్ వెళ్ళు థ్యాంక్ యూ సార్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఏమిటో 2-in-1 అదే నాకు మండుద్ది నా నెంబర్ 211 సార్ సరదాగా నాలేవోయ్ అది సరే కానీ నేను ఒక పెళ్ళాలతోనే వేగలేక నైట్ డ్యూటీలు వేయించుకుని రక్షించుకుంటున్నాను నువ్వు ఇద్దరు పెళ్ళాలతో ఎలా నెగ్గుకొస్తున్నావయ్యా సార్ చలికాలంలో చెరులో దిగితే ఎలా ఉంటుంది సార్ నరాలు జువున లాగి పళ్ళు టకటకా కొట్టుకుని వెన్నుముక్క నుంచి వణుకు పుట్టుకొస్తుంది వస్తే వచ్చింది కదా అని ముక్కు మూసుకుని బుడుంగను మునిగారనుకోండి అప్పుడు ఎలా ఉంటుంది నిండా మునిగిన వాడికి చలే ఉంటుంది నా బొంద నా పరిస్థితి అదే ఒడ్డున ఉన్నవాడు బ్రహ్మచారి బొడ్డు దాకా దిగినవాడు పెళ్ళైన వాడు హెడ్తో సహా మునిగినవాడు రెండు పెళ్ళాలున్నవాడు అది సార్ బాబు 211 గారు అదే నాకు మండుద్ది నువ్వు కూడా నన్ను 2-in-1 అని పిలుస్తావా అబ్బే లేదండి బాబు నేను 211 గారు అన్నానని 211 అని పిలిచావా మరి నాకు అలా వినిపించిందే నిన్నే భుజాలు తడుగుకోవడం అంటారా అంతేనేమో బాబు నాకు ఇద్దరు పెళ్ళాలనండి పెద్ద పెళ్ళం కేసు ఎట్టిందని లోపలెట్టేశారు ఆ లెక్కను చూస్తే మిమ్మల్ని కూడా లోపలేయాలి కదండి అదే నాకు మండుద్ది నేను రెండో పెళ్లి చేసుకోవచ్చని నా పెళ్ళం పర్మిషన్ లెటర్ మీద సంతకం పెట్టిందిరా యదవ ప్రతి యదవ మాట్లాడేవాడు అదేమిటి రుక్కు లుక్కు మారిపోయింది ఆ సంచి దానికేనా దానికే అయిపోయాను రుక్కు రుక్కు నీ కోసం ఏం తెచ్చానో చూడు
పాండ్స్ డ్రీమ్ ఫ్లవర్ సోప్. ముందు ఆ లక్క పెడితే ఏం తెచ్చారో చెప్పండి. లక్క పెడతా? ఓ సత్యా, లక్ సోప్. అవునులేండి, నాకేవో బోడి పాండ్స్ సబ్బు, దానికేవో సినీ తారలకు సౌందర్యానికి లక్స్ సబ్బు. అదే నాకు మండుద్ది, దానికంటే ఇదే ఖరీదు ఎక్కువ. అదంతా నాకు తెలీదు, దానికేం తెస్తే నాకు అదే కావాలి. మొన్న సత్య మీద కోపం వచ్చి చెంపదెబ్బ కొట్టాను, నిన్ను కొట్టనా? కొడితే అది ఏడ్చిందా సంతోషించిందా? మీరు కాకపోతే నన్ను ఎవరు కొడతారు? కొట్టండి అని రెండో చెంప కూడా చూపించింది. అయితే నన్ను కూడా రెండు పక్కల కొట్టండి, కొట్టండి, కొట్టండి. చెవులు దొరికాయి, అయిపోయింది. నీకోసం ఇంకా ఏం తెచ్చానో తెలుసా? జీవితాంతం ఇలా చెవులు నివ్వుతూ కూర్చున్నా. కిట్టు, నువ్వు ఇక్కడ ఇలా చెవులు నివ్వుతూ కూర్చోవడమేనా? నా అతిగతి పట్టించుకోవడం ఏమైనా ఉందా? వస్తున్నా. ఎక్కడికి? అదే సత్య బ్యాగ్ కూడా ఇచ్చి రావాలి కదా. ఆ మాత్రం దానికి మీరు వెళ్ళాలా? కానిస్టేబుల్ గారు పంపించండి. హలో, నేను కానిస్టేబుల్నే, ఎస్ఐని కాదు. అవును, ఎస్ఐ కాదు. పెళ్లి చూపులప్పుడు ఎస్ఐని అబద్ధం చెప్పి నన్ను మోసం చేశారు. అదే నాకు మండుద్ది. నేను అబద్ధం చెప్పానా? మా నాన్న అలా చెప్పిన విషయం కూడా నాకు తెలియదు. ఏమైతేనే నాకు అన్యాయం జరిగిపోయింది, మోసం దాకా జరిగిపోయింది. ఏమిటి గొడవంతా? రుక్కు, ఏదో ఒక రోజు నేను కూడా ఎస్ఐన్ అవుతాను. సర్లేండి, ఇప్పుడు అదంతా ఎందుకు? ఆ సబ్బు దాని మొహన్ కొట్టేసి త్వరగా వచ్చేయండి. అలాగే. ఏమండి, ఆ లక్క పెడితే అసలే తక్కరది. పొంపుల వల్ల సొంపుల గాలం వేస్తే పడిపోకండి. పడిపోను, వెంటనే వచ్చేస్తా. వస్తానని ఒట్టేసి చెప్పండి. ఒట్టు సరేనా? అసలే కొత్తూరు, ఆలస్యం చేస్తే భయం వేస్తుంది. త్వరగా వచ్చేయండి. అలాగే. ఇదిగో లక్ష. దానికి లక్ష సబ్బే. అంటే ఏమిటి? ఏమిటి నీ ఉద్దేశం? దానికి ఏది తెస్తే అదే నాకు తెస్తావా? బుట్టబొమ్మలా ఉండే అది నేను ఒకేలా కనిపిస్తున్నావు నీ కళ్ళకి? అయితే నీకు పాన్ సబ్ తెస్తాలే. అంతేలే, ఎత్తైనా అదంటేనే నీకు మోజ ఎక్కువ. నాకు పాన్స్, దానికి లక్ష తెస్తావా? ఇదెక్కడ గొడవే? ఇద్దరికి ఒకటే తెచ్చిన గోలే, వేరువేరుగా తెచ్చిన గోల అయితే నేను ఎక్కడ తచ్చేది? అవునులే, అదేమో నీ పట్టప్రాణి కదా, దాంతో పళ్ళిక్లిస్తూ మాట్లాడతావు. నా దగ్గరకు వచ్చేసరికి చిరాకులు పరాకులు. నా కర్మ కాలి పెళ్ళ ఉన్నవాడిని పెళ్లి చేసుకున్నాను. అయిపోయింది. నీ చేతి స్పర్శకు నేను మైనల్లా కరిగిపోతున్నాను కిట్టు. కూడా రారు కదా? నేను అర్జెంట్గా వెళ్ళాలి. ఆ కుటుంబం ఇంటికేనా? కాదు, నైట్ డ్యూటీ ఉంది. నాకు కూడా నైట్ డ్యూటీ ఉంది. సత్య, నేను వెళ్ళకపోతే ఆత్మహత్యలు జరిగిపోతాయి. సర్లే వెళ్ళు. థాంక్స్. నాతో సవ్యంగా కాపురం చేయట్లేదని మా పాదాసు నాయకు లెటర్ రాస్తాను. అమ్మో, పాతదాస! అమ్మో, నైట్ డ్యూటీయా? ఆ డ్యూటీ కంటే నాకు ఈ డ్యూటీయే ముఖ్యం. నువ్వంటే నాకు లవ్, కిట్టు, ప్యార్, ప్రేమ, కాదల్ కిట్టయ్యా. నీ మెడ నిమురుతాను, నిమురుతాను.